రంగులో ఉంది? ఎరుపు రంగులో. ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో. ఎరుపు రంగులో ఉంది. ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఎరుపు రంగులో? నేను ఇప్పుడు ఒక కలర్ తీస్తున్నాను చెప్పాలి, సరేనా? సరే. చేస్తున్నాను. ఏం కలరు? ఏం కలరు? కలరు ఉందా? ఎవరి పైన ఉందా ఇలాంటి కలర్ డ్రెస్? ఇంకా ఇక్కడ వస్తువులు ఉన్నాయి కదా, ఇదేంటి? ఏ రంగులో ఉంది? నీలం రంగు. ఏ రంగు? నీలం రంగు. నీలం రంగు కలర్ డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా? చూడండి, మేఘాలు ఈ రంగులో ఉంటాయా? తెలుసా? ఓకే, వెరీ గుడ్. అంగన్వాడీ టీచర్లందరికీ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం సవరించిన పూర్వ ప్రాథమిక విద్య పాఠ్య ప్రణాళిక పైన అంగన్వాడీ టీచర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వకుండా 30 నుంచి 35 మంది అంగన్వాడీ టీచర్లను బ్యాచ్ లాగా చేసి అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం బోధన ప్రాజెక్టులో 9 బ్యాచ్లుగా చేయడం జరిగింది. రెగ్యులర్గా ఏ మండలానికి ఆ మండలే సెక్టార్ అలా కాకుండా పక్క పక్కన ఉన్న మండలం సగం మంది అలా సగం మంది ఇలా తీసుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడపల్లి మండలంలో బోధన్ రేంజల్ మండలంలోని కొంతమంది అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఎడపల్లి మండలంలోని కొంతమంది అంగన్వాడీ టీచర్లు తీసుకొని ఒక బ్యాచ్గా చేసి ఈ ఎడపల్లి మండలంలో ఎంపీడీ ఆఫీస్ ప్రెమిసెస్లో పెట్టడం జరుగుతుంది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా, శారీరక స్థితికి అనుగుణంగా వాళ్ళకి అనుభవాలు కల్పించడం. సో ఇందాక మనము ఇందాక మనము గణిత భావనలు ఎలా నేర్పించాలనేది మనం చూసాం. సో వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు ఆ కలరు, తర్వాత మన శరీరం పైన బట్టలు ఏ కలర్ ఉన్నాయి అలా ఆ కలర్ చూపించి ఆ కలర్కి ఎగ్జాంపుల్ వాళ్ళకి చూపించడం, తర్వాత ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళకు ప్రీ స్కూల్ విద్య అనేది నేర్పించడము, అది 2 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి. ఇది హ్యాండ్ బుక్, పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక అని ఇది అంగన్వాడీ టీచర్కి హ్యాండ్ బుక్. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కి ఈ బుక్లో గైడ్ లైన్స్ ఉంటాయి, ఏ విధంగా చెప్పాలి అనేది గైడ్ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ బుక్ ప్రియదర్శిని అని దీంట్లో సిలబస్ ఉంటుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏంటి అనేది సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ బుక్ మేము అందరికి ఇచ్చాం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక బుక్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక బుక్, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక బుక్. ఇలా 3 బుక్స్ వాళ్ళకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి. ఇంకొక బుక్ అంగన్వాడీ టీచర్కి కరదీపంగా వాళ్ళకి గైడ్లైన్స్ ఏ విధంగా చెప్పాలనే ఉంటుంది. సో ఈ పూర్వ ప్రాథమిక విద్య పాఠ్య ప్రణాళిక నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము సవరించబడింది. ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు. బట్టి మైండ్తో కాకుండా వాళ్ళకి సెంటర్లో అనుభవాలు కల్పించడం, ఆ అనుభవాల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు ఆటపాటల ద్వారా. సో ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.